हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल जेट्सन डेयरिंग वुमेन। फ्रेंड्स, नेनु चैनल नी स्टार्ट चेसिनप्पुडु स्टार्टिंग लो ओका 3 कंप्यूटर क्लासेस नी नेनु अपलोड चेसानु अन्नमाट। चेस्ते नाकु आ स्टार्टिंग लो एटुवंटि स्पंदन रालेदु, कानी नेनु ओकटे डिसाइड अय्यानु, स्पंदन वच्चिना ए मात्रं व्यूस अनेवि इंक्रीज अयिना ఖచ్చితంగా కంప్యూటర్ క్లాసెస్ ని నేను కంప్లీట్ గా అప్లోడ్ చేద్దాము అని డిసైడ్ అయ్యాను అన్నమాట। సో అనుకోకుండా ఇప్పుడు ఎక్కువగా కంప్యూటర్ క్లాసెస్ కే నాకు వ్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి, అందుకోసం అని చెప్పి చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో ఇంటి దగ్గరే ఉన్నారు, సో కంప్యూటర్ నేర్చుకోవాలి, అలాగే ఏ కోర్సు చేయాలి, సో 10th చదివి ఆపేసి ఇంట్లోనే ఉంటూ మరి వాళ్ళకి ఏదైనా టెక్నికల్ వర్క్ కావాలి అంటే ఏ కోర్సు తీసుకోవాలి అని చాలా డౌట్స్ తోటి చాలా మంది ఉన్నారు। సో ఇలాంటి కామెంట్స్ కూడా నాకు వచ్చాయి, ఏ కోర్స్ చేయాలి, ఏం చేయాలి అని। సో అందుకోసమని వీటన్నిటికీ నేను ఒక క్లారిటీ ఇచ్చి మీరు ఏ కోర్స్ అయితే బాగుంటుంది అని అనే విషయాన్ని నేను మీకు చెప్తూ, అలాగే నేను నాకు తెలిసిన కోర్సుల అన్నిటిని కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను। సో ఒకళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, నేను ఇంటర్మీడియట్ చదివాను, సో నేను ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అని। ఓకే, ఇక్కడ నేను మీకు ఒక సమాచారాన్ని అయితే ఇస్తానండి। ఏంటంటే చాలా ఇన్స్టిట్యూట్ లో కూడా, అంటే నా అనుభవంతో నేను చెప్తున్నాను, చాలా ఇన్స్టిట్యూట్ లో కూడా కంప్యూటర్ కోర్సుల్ని పార్ట్ల పార్ట్లుగా డివైడ్ చేసి, అంటే ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ అంటే ఎంఎస్ ఆఫీస్ కు సంబంధించి సెపరేట్ కోర్స్ అని, తర్వాత డిటిపి ఉంటే దాన్ని 3 భాగాలుగా చేసి ఫోటోషాప్ కొక కోర్సు, అలాగే పేజ్ మేకర్ కొక కోర్సు, తర్వాత తెలుగు టైపింగ్ అనే ఒక కోర్సు, ఈ విధంగా పార్ట్ల పార్ట్లుగా డివైడ్ చేసి కోర్సుల పేరుతోటి మీ దగ్గర ఎక్కువగా ఛార్జ్ చేయడం జరుగుతుంది। కాబట్టి ఇలాంటివి చూసి మీరు మోసపోవద్దు। సో ఇప్పుడు మళ్ళీ ఫండమెంటల్స్ కంటూ ఒక కోర్సు, ఫండమెంటల్స్ కోర్సు, సో ఆ ఫండమెంటల్ కోర్సులో ఏమీ నేర్పరు, జస్ట్ పెయింటింగ్ నేర్పుతారు, వర్డ్ ప్యాడ్ నేర్పిస్తారు, మీకు కంప్యూటర్ ఎప్పుడు ఎవరు కనుక్కున్నారు, ఏంటి ఫస్ట్ ఎలా ఉంది, లాస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ విధంగా మీకు క్లాసెస్ అని చెప్తారు। సో ఈ విధంగా మీ దగ్గర ఇలా చెప్పి మీకేం తెలియదు కాబట్టి ఈ విధంగా డివైడ్ చేసి చెప్పి మీ దగ్గర వేలు వేలు ఫీజులు అనేది గుంజడం జరుగుతుంది। కాబట్టి మీరు అలాంటి పరిస్థితుల్లో మీరు ఇరుకోకుండా, మీ డబ్బులు పోగొట్టుకోకుండా నేను చెప్పేది ఏంటి అంటే, కంప్యూటర్ ఫండమెంటల్స్ అనగానే అందులోనే ఎంఎస్ ఆఫీస్ కూడా నేర్తేనే మీరు ఆ కోర్సులో జాయిన్ అవ్వండి। అట్లా కాకుండా ఫండమెంటల్స్ అనగానే ఏవో కొన్ని చెప్పేసి దాంట్లో ఎంఎస్ ఆఫీస్ గనుక మీకు నేర్పించకపోతే మీరు ఆ కోర్సులో జాయిన్ అవ్వద్దు। సెపరేట్గా ఎంఎస్ ఆఫీస్ కంటూ మీరు డబ్బులు కట్టి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఏ కోర్సు నేర్చుకోవాలన్నా, ఇన్ కేస్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలన్నా కూడా మీకు ఫస్ట్ బేసిక్ ఏంటి అంటే ఎంఎస్ ఆఫీస్। సో మీకు కంప్యూటర్ కోర్సులలో అతి ముఖ్యమైనది, మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సిన ఫండమెంటల్ కోర్సు ఏంటి అంటే ఎంఎస్ ఆఫీస్। ఓకే, సో అదే ఎంఎస్ ఆఫీస్ని నేను మీకు నా ఛానల్లో పార్ట్లు పార్ట్లుగా నేను మీకు చెప్తాను। సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాచ్ చేసి మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను। సో ఈ ఫండమెంటల్స్లో కూడా నేను మీకు డీప్గా ఏవంటే అవి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, మీకు ఎంతవరకు అవసరమో, మీరు ఏవి తెలుసుకోవాలో నేను అవి మాత్రమే నేను చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఫండమెంటల్స్, నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్. ఈ ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ పవర్ పాయింట్, నెక్స్ట్ ఎంఎస్ యాక్సెస్. సో ఇవి వీటిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎంఎస్ వర్డ్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ పవర్ పాయింట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం సిస్టమ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఒక బ్లాక్ డయాగ్రామ్ గురించి నేను కొంచెం మీకు కొంచెం డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను।
ఓకే మనకి ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్ అనగానే ఫస్ట్ వన్ ఇన్పుట్ నెక్స్ట్ సిపియు నెక్స్ట్ అవుట్పుట్ ఓకేనా ఇన్పుట్ అనగానే మనం ఏదైనా ఇచ్చేదాన్ని ఇన్పుట్ అంటాం మనము ఒక సిస్టం కి మనము ఇవ్వగలిగేదాన్ని ఇన్పుట్ అంటాం सो आ सिस्टम की इच्छेट मन इनपुट की ये परकाले मन वाड़ता वाट इनपुट डिवाइसेस अंट ओके मन अला उपयोगे डिवाइसेस इनपुट डिवाइसेस कीबोर्ड इवन कीबोर्ड अंटे मन इच्छेदे कदा अलागे स्कैनर अंटे स्कैन काबट्टी अभी इनपुट स्कैन सिस्टम की इवड़मे कदा सो अभी इनपुट डिवाइस अंटाम परिकरमु ओके तरह सीपीयू सेंट्रल प्रोसेसिंग यूनिट सेंट्रल प्रोसेसिंग यूनिट मन की थ्री पार्ट्स उंटाई फर्स्ट वन मेमरी अंड एएलयू अंटे अर्थमेटिक लॉजिकल यूनिट नेक्स्ट सीयू कंट्रोल यूनिट इकड़ा मनम ई वर्ष क्रममलोने मनम चेप्पुकोवाली एंदुकंटे मन की कंप्यूटर अनेदी ओक मनिषी लागे पनि चेस्तुंदी अदि एला अंटे मनम एदैना सरे आदेशान्नि इच्चिनप्पुडु मनम इनपुट चेसिनप्पुडु अदि मेमरीलो गुर्तुंचुकोबडुतुंदि आ तर्वात दानिकि संबंधिंचिन प्रासेस मोत्तं ఆ పని చే ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఈ ఆటోమేటిక్ లాజికల్ యూనిట్ లోనే జరుగుతుంది ఆ తర్వాత అంత రెడీ అయిపోయిన తర్వాత ఓకే ఇలా చేయాలి అని రెడీ అయిన తర్వాత ఇక్కడ కంట్రోల్ అవుతుంది ఓకే కంట్రోల్ అయ్యి ఇక్కడ అవుట్పుట్ ద్వారా మనకి బయటికి కనిపిస్తుంది మనకి చూపిస్తుంది అన్నమాట ఓకే అయితే ఇక్కడ మెమరీలో మనకి టు పార్ట్స్ ఉంటాయి అవొచ్చేసి ఫస్ట్ వన్ RAM and ROM. RAM and ROM. RAM means random access memory. ROM means read only memory. Read only memory అంటే ఇది మనకి చదవడానికి మాత్రమే ఉపయోగిస్తుంది ఉపయోగపడుతుంది మనం చదువుతాం అంతవరకే అయితే మనకి ఇక్కడ రామ్ అనేది ఎక్కడ కనబడుతుంది అంటే మనం సిస్టం ఆన్ చేసినప్పుడు ఒక ప్రోగ్రామింగ్ అంతా జరుగుతా ఉంటుంది అంత అయిపోయాకే మనకి సిస్టం అనేది కంప్లీట్ గా డెస్క్ టాప్ అనేది ఓపెన్ అవుతుంది అదంతా మనకి రామ్ లోనే జరుగుతుందన్నమాట నెక్స్ట్ RAM అంటే రాండమ్ యాక్సెస్ మెమరీ అంటే అలా యాక్సెస్ తీసుకొని మళ్ళీ వదిలేస్తుంది అని అర్థం ఓకే సో ఈ RAM అనేది మనకి ఎలా యూస్ అవుతుంది అంటే మనకి అప్పటి వరకే గుర్తుంచుకుంటుంది ఆ తర్వాత వదిలేస్తుంది సో ఈ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అంటే మనము సిస్టం ఆన్ చేసినప్పుడు రకరకాల ఫైల్స్ అనేవి మనం ఓపెన్ చేస్తా ఉంటాం ఒక వైపు పాటలు వింటూ ఇటువైపు వర్క్ చేసుకుంటాం తర్వాత మరోవైపు ఇంకేదో వర్క్ చేసుకుంటూ ఇంకేదో ఫైల్ ని మనం మళ్ళీ వెతుకుతూ ఉంటాం సో ఇవన్నీ ఒకేసారి చేస్తూ ఉంటుంది పనులు అంటే ఒక పక్క పాటలు మనకు వినబడుతుంటాయి మనం ఆ ఓపెన్ చేసిన విండో అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఒకవైపు మనం చేసే వర్క్ విండో కనిపిస్తుంది మరోవైపు ఇంకేదైనా అది మినిమైజ్ చేసి మళ్ళీ మనం ఇంకేదైనా ఓపెన్ చేసినప్పుడు అది కనిపిస్తుంది సో ఇవన్నీ ఎక్కడ మనం చేసే ఈ ప్రతి పని ఎక్కడ గుర్తుంచుకోబడుతుంది అంటే అది మొత్తము RAM లోనే గుర్తుంచుకోబడుతుంది అందుకే మనం సిస్టం షట్ డౌన్ చేసినప్పుడు RAM లో ఉన్నది మొత్తం పోతుంది మళ్ళీ సిస్టం ఆన్ చేయగానే మళ్ళీ మనకి రిఫ్రెష్ అయ్యి అసలు ఇంకేం గుర్తుండదు అంటే ఒక్కొక్కసారి మీరు కట్ కాపీ పేస్ట్ ఇలాంటివి చేస్తుంటారు కదా కట్ చేసినవి కానీ కాపీ చేసినవి కానీ ఇవన్నీ RAM లోనే గుర్తుంచుకోబడతాయి సో ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వర్డ్ కాపీ చేశారనుకోండి అది మీరు సిస్టం ఆన్ లో ఉన్నంత సేపు ఎన్నిసార్లైనా పేస్ట్ చేసుకోవచ్చు అదే సిస్టం షట్ డౌన్ చేసి మళ్ళీ ఆన్ చేసేశారు అనుకోండి ఇక మళ్ళీ ఇంకా అది మీకు ఉండదు మళ్ళీ కొత్తగా వర్డ్ టైప్ చేసుకొని మళ్ళీ కాపీ చేసుకోవాలి అట్లా అన్నమాట సో అలా
మనకు సిస్టమ్ ఆన్ లో ఉన్నప్పుడు ర్యామ్ ఉపయోగపడుతుంది, ఆఫ్ చేయగానే ర్యామ్ కూడా సైలెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ అర్థమాటిక్ లాజికల్ యూనిట్. మీకు అందరికీ తెలుసు కంప్యూటర్ కి అర్థమయ్యే భాష మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. సో ఇక్కడ అర్థమాటిక్ లాజికల్ కాలిక్యులేషన్స్ జరిగి తను తన లాంగ్వేజ్ లోకి మార్చుకొని తను అర్థం చేసుకొని కంట్రోల్ అయ్యి కంట్రోల్ యూనిట్ లో కంట్రోల్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది అందిస్తుంది. సో మనం ఇక్కడ మెమరీ గురించి బాగా తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఈ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం మరొక మంచి క్లాస్ తో. మీ ముందు ఉంటాను మీ జెర్సన్ డేరింగ్ ఉమెన్.